కోసుంబరికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన పెసరపప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, పచ్చి మామిడికాయ తురుము, కీరదోస, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. కోసుంబరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీరదోసను ముక్కలుగా కట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అందులో క్యారెట్ని కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, పచ్చి మామిడికాయ తురుము, అలానే వేయించిన జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా, డిఫరెంట్గా ఉండే కర్ణాటక స్పెషల్ సాలెడ్ కోసుంబరి రెడీ. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.